నానుడు ఇంతకు ముందు ఏవో ఏ రాష్ట్రంలో పొడేవారు, ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు. ఇప్పుడు అలా కాదు, ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తారు ఇప్పుడు అందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుందో వీళ్ళు పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని, మరి పై రాష్ట్రాల అధికారుల్ని, పై రాష్ట్ర మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు. ఇప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించమని కోరుతున్నాం. కాబట్టి ఇవన్నిటికీ నీటుగా రేపు ముఖ్యమంత్రి గారు ఆయన మా కేడర్ అంతటినీ కూడా, మా కార్యకర్తలందరినీ కూడా, మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఓ సందేశాన్ని మా అందరికి ఇచ్చి మాలో ఉత్తేజం నింపడానికి ఆయన వస్తున్నా. ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడున్న మీ నాయకులందరం కూడా ఈ పెద్ద ఎత్తున జరగడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుద్ది. ఇందులో ఏ విధమైన మరి సందేహాలు లేదు. దీనికి మరి భగవంతుడు కూడా, వరుణదేవుడు కూడా సహకరిస్తాడు. ఇది సాయంత్రం సమయం, ఈ సమయంలో దీనికంటే ఒక గంట ముందు ఈ సభ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇవి సభ జరుగుతుంది. ఒక గంట గంటన్నర ముందు ఈ సభ జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి సక్సెస్ చేయాలని ఆ భగవంతుని కూడా కోరుతున్నాను, వాతావరణం కూడా అనుకూలించాలని కోరుతున్నాను. నాకు చెప్పారు కదా, సూపర్వైజర్ గారు చెప్పారు కదా, సుమారుగా 2.5 లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళే కుటుంబాన్ని విడదీశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేది ఇప్పటి వరకు ఉన్నది. షర్మిల గారు ఒక మా కుటుంబాన్ని విడదీసింది జగనన్న గారే, అది మాకు తెలుసు, దేవుడికి తెలుసు, మా అమ్మకి తెలుసు. ఇప్పుడు ఏ పార్టీలో అని చెప్పేసి చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనులు. దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపత్తంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు చార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే ఘోరం, రాష్ట్ర విభజన, రాష్ట్రాన్ని అడ్డగోలుగా. ఈ రోజుకి మనకి రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరారా? ఇది కుటుంబంలో సమస్యల్ని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే బాధ్యుడు అని అంటే కూడా కరెక్ట్ కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది, ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా విభజించింది, ఇప్పుడు ఏ విధంగా విభజించింది, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు సిద్ధం పెట్టినందువల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నామమ్మా? ఎవరిని మోసం చేయట్లేదమ్మా, మేము అడుగుతున్నాం. మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా, కొంత పచ్చ మీడియా వాళ్ళు కొంత.